తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో పాటుగా వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్లు విచారణకు వచ్చాయి. ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిన అడ్వకేట్ కపిల్ సిబాల్ ఆలస్యంగా రావడంతో మధ్యాహ్నం 1 గంట తర్వాత విచారణ మొదలైంది. ఈ సందర్భంగా ధర్మాసనం చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నెయ్యి కల్తీ జరిగిందంటూ ఆరోపణలు చేసినటువంటి తీరు మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయాల కోసం చివరకు దేవుణ్ణి కూడా వదలరా అంటూ ధర్మాసనం నుంచి వ్యాఖ్యలు వచ్చాయి. దాంతోపాటుగా నెయ్యి కల్తీ విషయంలో సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు అంటూ నేరుగా సుప్రీంకోర్టు ధర్మాసనమే ప్రశ్నించింది. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇప్పటి వరకు వివాదం నడుస్తోంది. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా టీటీడీ ఈఓ కూడా దాన్నే ప్రస్తావిస్తున్నారు. అయితే నెయ్యి కల్తీ విషయంలో ఎన్డీడీబీ రిపోర్టు మీద సెకండ్ ఒపీనియన్ కోసం అటు గజియాబాద్ కానీ మరొక ల్యాబ్లో కానీ ఎందుకు విచారణ చేయించలేదు, ఎందుకని అక్కడ శాంపిల్స్ ఇచ్చి పూర్తి స్థాయిలో రిపోర్టులు రప్పించలేదు అన్న వ్యాఖ్యలు ధర్మాసనం నుంచి వచ్చాయి. ఈరోజు ధర్మాసనం ప్రస్తావించిన అనేక అంశాలు గడిచిన కొన్ని వారాలుగా విపక్షాల నుంచి వస్తున్నవే. విపక్ష నాయకులు ఇతరులు కూడా అలాంటి ప్రశ్నలు వేస్తున్నవే. ఈరోజు ధర్మాసనం ప్రస్తావించింది, అనేక అనుమానాలు కూడా వ్యక్తం చేసింది. నెయ్యి కల్తీ విషయంలో స్పష్టత లేకపోయినప్పటికీ భక్తుల్లో మనోభావాలు దెబ్బతినేలా ప్రచారం చేశారంటూ సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. దీంతో ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా తుదికి ఎట్లాంటి తీర్పు వస్తుంది, ఏ విధమైనటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి వస్తాయి అన్నది కీలకమైనటువంటి అంశంగా మారింది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం చెబుతున్నటువంటి వాదనలకు భిన్నంగా పిటిషనర్ల వాదన వినిపిస్తున్నటువంటి క్రమంలో ధర్మాసనం ఇలాంటి వ్యాఖ్యానాలు చేసింది. ధర్మాసనం నుంచి అనేక అనుమానాలు కూడా వ్యక్తమై చేస్తూ బయటికి వ్యాఖ్యలు అయితే వచ్చాయి. ముఖ్యంగా పిటిషనర్ల తరపునటువంటి పిటిషన్లో ఇప్పుడు జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ 18 వరకు దాని మీద మాట్లాడకుండా హఠాత్తుగా దాన్ని తెర మీద తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారన్న అభియోగం పిటిషనర్ల నుంచి వచ్చింది. ఆ సందర్భంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఇంతటి పెద్ద విషయం మీద, ఇంతటి కోట్ల మందితో ముడిపడినటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో స్పష్టత లేకుండా అన్ని రకాలుగాను రిపోర్టులు లేకుండా విచారణ లేకుండా కల్తీ జరిగిపోయింది అనేటువంటి ప్రచారం ఏ రకంగా చేస్తారంటూ నేరుగా ధర్మాసనం ప్రశ్నించింది. అయితే మధ్యాహ్నం తర్వాత కానీ లేదంటే రేపు కానీ దీని మీద ప్రభుత్వం తరపున వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. ప్రభుత్వ వాదన ఎలా ఉంటుంది, రెండు పార్టీల వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏమైనా విచారణకు ఆదేశిస్తుందా లేదంటే ఎవరికైనా నోటీసులు జారీ చేసి విచారణని వాయిదా వేస్తుందా అన్నది తేలాల్సినటువంటి అంశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.